మన అందరూ చేస్తారు కదా, అలా మా బిల్లు పరిధిలోని అందోల్ నియోజకవర్గ యోగిపేట హెడ్ క్వార్టర్ లో మరి కార్యకర్తలు టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి జిల్లా పరిషత్ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ లోకల్ నాయకులు మండల పార్టీ అధ్యక్షులు లక్ష్మణ్ రెడ్డి గారు, మా భూషణం వారు, శ్రీధరు, కోఆప్షన్ మెంబర్ ఖలీలు, మరి రామగౌడ్ గారు, ఎంపీపీ బాలయ్య గారు, టిఆర్ఎస్ శంకరయ్య గారు మాజీ సర్పంచ్, మరి చాపల వెంకటేశము, శ్రీ ఇంకా కౌన్సిలర్ షరీఫ్, మనకు ఆయన పేరు ఖలీలు కోఆప్షన్ అయిన ఇంకో అయితే షకీల్. ఈరోజు మరి అంగడి రోజు అందో మన జోగిపేట గ్రామంలో రైతులను మన రైతులకు ఉన్నటువంటి సమస్యల మీద ఏదైతే తెలంగాణ ప్రభుత్వము గతంలో చేసినటువంటి అనేకమైనటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను చెప్తుంటూ రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి వాగ్దానాలను ఏ రకంగా అయితే తుంగలో తొక్కి ప్రజలను మోసం చేసిండో, ఆ మోసాన్ని గురించి చెప్పనీకి పోయినప్పుడు పల్లెటూర్ల నుంచి వచ్చినటువంటి రైతులు, కూరగాయలు తెచ్చి అమ్ముతున్నటువంటి రైతు సోదరులందరూ కూడా వాళ్ళు మేము ససేమీరా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మోసమైనాం, మేము కేసీఆర్ గారిని ఈసారి ఓటేసి కాపాడుకుంటామనేటటువంటి విషయం చెప్పి మరి వ్యాపారస్తులు కానీ ప్రజలు కార్మికులు కర్షకులు అనేక మందితో మాట్లాడినప్పుడు మా అందరికీ కూడా భరోసా ఇవ్వడం జరిగింది. రాబోయే రోజుల్లో ఎంపీ సీట్లో జైరాబాద్ కాన్స్టిట్యూన్సీ సంబంధించి ఈ జోగిపేట పట్టణంలో మెజార్టీ ఓట్లను టీఆర్ఎస్ పార్టీ కేసీ కారుగుర్తును గెలిపిస్తామనేటటువంటి మాట చెప్పడం నిజంగా కూడా హర్షించదగ్గ విషయం. రోజు రోజుకు గ్రాఫ్ పెరుగుతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రథయాత్ర స్టార్ట్ చేసేటప్పటి సంది ఆయన ఈరోజు యావత్ తెలంగాణ తిరుగుతున్నప్పుడు మనం చూడాలి, టీవీలలో పేపర్లలో చూస్తూ ఉన్నాం. చాలా మట్టుకు కార్యకర్తలందరూ కూడా అనేకమైనటువంటి లక్షలాదిగా వేలాదిగా తరలొచ్చి బ్రహ్మరథం పట్టేటటువంటి వాస్తవాలు చూస్తూ ఉన్నాం. అందుకనే సోదరి సోదరులందరికీ కూడా ఈరోజు జోగిపేట పట్టణంలో ఉన్నటువంటి జోగిపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరికీ కూడా విజ్ఞాపన ఏంటంటే, నేను మాణిక్యం, నా పేరు, డిసిసిబి వైస్ చైర్మన్, జోగిపేట ప్రాంతానికి ఎలక్షన్ అబ్జర్వర్గా పరిశీలకులుగా నాకు బాధ్యత ఇచ్చిండ్రు. నేను ఇక్కడ
అనేకమైనటువంటి గ్రామాలు కూడా సందర్శించినప్పుడు 6 నెలల ముందు 5 నెలల ముందు జరిగినటువంటి ఎన్నికలకు ఇప్పుడు చాలా పర్సంటేజ్ ఓటర్స్ అందరూ కూడా మరి కేసీఆర్ గారి నాయకత్వం లేదా అనేటటువంటి బాధను వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి తప్పకుండా జైరాబాద్ పార్లమెంట్ లో మన గాలి అనిల్ కుమార్ గారు తప్పకుండా విజయం సాధిస్తారనేటటువంటి విశ్వాసాన్ని వ్యక్తం చేసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మహిళా తల్లులకు వ్యాపారవేత్తలకు జోగిపేట అంటే ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉన్నటువంటి వ్యాపార స్థలం ఇది. అనేక మంది చుట్టుపక్కల ఉన్నటువంటి 50 గ్రామాల ప్రజలు జోగిపేటకు వచ్చి ఆదివారం జరిగేటటువంటి సంతలు వాళ్ళకు సంబంధించినటువంటి సరుకులు కొనుక్కుపోయేటటువంటి వాస్తవాలు మేము చూసినప్పుడు వాళ్ళందరూ మాతో ముచ్చటించినప్పుడు తప్పకుండా కేసీఆర్ గారికి మద్దతు తెలుపుతాము, కారు గుర్తు కోటేస్తాము, గాలి అనిల్ కుమార్ యొక్క గెలుపు తథ్యమనే విషయం చెప్పారు. కాబట్టి అందరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుకుంటూ రాబోయే రోజుల్లో కేసీఆర్ గారి ఆరోగ్యం కూడా బ్రహ్మాండంగా వృద్ధి చెంది రాష్ట్రానికి ఇంకో 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉండి అత్యంత పేదరికమైనటువంటి రాష్ట్రాన్ని పైకి తెచ్చినటువంటి ముఖ్యమంత్రి, దేశంలోనే ఒక రోడ్ మోడల్గా ఆయనకు భగవంతుడు మంచి ఆయురారోగ్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. గుర్తుకే.